హాయ్ పిల్లలు, ఇప్పుడు మనము పేదరాశి పెద్దమ్మ కథల్లో చారులత అనే కథను విందాం. మహారాజు వీరసేనుని రాజ్యంలో చారుదత్తులు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. చారుదత్తునికి అందమైన తెలివైన భార్య ఉంది. ఆమె పేరు చారులత. చారులత అంత అందగత్తే రాజధాని నగరంలోనే లేదని చెప్పుకుంటూ ఉంటారు చూసినవారు. వీరసేనుడు దైవభక్తి పరాయణుడు. వయసు మళ్ళుతున్న కారణంగా వీరసేనుడు రకరకాల పుణ్యక్షేత్రాలు చూసి రావాలని నిర్ణయించుకున్నాడు. రాజులేని రాజ్యం రాజ్యమే కాదు కాబట్టి తాను తిరిగి వచ్చేటంత వరకు యువరాజు కీర్తిసేనుని రాజుగా ప్రకటించి కైలాస శిఖరము, మానస సరోవరం వంటి యాత్రలకు బయలుదేరాడు. మానస సరోవరం వెళ్ళి రావాలంటే చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చుకోవాలి. దారి అంతా ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది. అందుకనే తాత్కాలికంగా యువరాజును రాజుగా ప్రకటించి వీరసేనుడు బయలుదేరాడు. కీర్తిసేనుడు మంచి తెలివిగలవాడు. తండ్రిని మించినవాడుగా అనతికాలంలోనే పేరు పొందాడు. అంతేకాక తాను కొన్ని నియమాలను ఏర్పరచుకుని వాటిని పాటిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. రాజ్యంలో ప్రజలు తనను గురించి ఏమని అనుకుంటున్నారో అని కీర్తిసేనునికి ఆలోచన ఎక్కువ. దానిని తెలుసుకోవడానికి వేగులను నియమించాడు. అంతేకాక తాను కూడా మారువేషాలతో నగరంలో పర్యటిస్తూ ఉండేవాడు. ఒకనాడు కీర్తిసేనుడు పురవీధుల్లో తిరుగుతూ ప్రజల అవసరాలను గమనిస్తున్నాడు. ఒంటరిగా మారువేషంలో ఉన్న అతనిని ఎవ్వరూ గుర్తించలేదు. మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండలో తిరగడం వలన అతను అలసిపోయాడు. బాగా దాహంగా ఉంది. చుట్టుపక్కల ఏదైనా మంచి ఇల్లు కనబడితే అక్కడికి పోయి దాహం తీర్చుకోవాలి అనుకున్నాడు. చుట్టూ చూసేసరికి ఎదురుగా ఒక అందమైన భవనం కనబడింది. అక్కడికి పోయి తలుపు తట్టాడు. లోపల నుంచి ఒక యువతి వచ్చి కోకిల కంఠంతో ఏం కావాలి అని అడిగింది. నీరసంతో తలపైకి ఎత్తకుండానే దాహంగా ఉంది, కాసిని మంచినీరు ఇప్పించండి అని అన్నాడు కీర్తిసేనుడు. ఆమె లోపలికి వెళ్ళి ఒక పాత్రలో మంచినీరు తీసుకుని వచ్చింది. అప్పుడు చూశాడు ఆమెను కీర్తిసేనుడు. ఆమె ఎవరో కాదు, చారుదత్తుని భార్య చారులత. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపోయాడు. దోసులు బట్టి మంచినీరు తాగాడు. అంతేగాక ఆమె అందచందాలు అతని మనోఫలకం పైన ముద్రించబడ్డాయి. అక్కడ చారులత కూడా తనని దాహం అడిగిన వ్యక్తి ఎంత అందగాడు, అతడు ఎవరై ఉంటాడు అని ఆలోచిస్తూ పదే పదే అతని తలపులలో మునిగిపోయింది. చారులత భర్త చాటు ఇల్లాలు కాబట్టి వెంటనే తలపై ముసుగు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. కీర్తిసేనుడికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆనాటి నుంచి అతని నియమాలు, పద్ధతులు అన్నీ పక్కన పెట్టబడ్డాయి. అన్నం ముట్టలేదు, నీరు తాగలేదు. ఎంతసేపు చారులత ప్రతిరూపాన్ని మనసులో ధ్యానిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. మంత్రులు, ఇతరులకు ఎవ్వరికీ యువరాజు పరిస్థితి అర్థం కాలేదు. 2-3 రోజులు గడిచాయి. యువరాజు చిక్కిపోయాడు. ఒకరోజు కీర్తిసేనుడు తన అంతరంగికుల్లో చాతురిక అనే ఒక ఆమెను పిలిచి చారులత ఉండే వీధి గుర్తులు, ఆమె ఇంటి గురించి చెప్పి అది ఎవరిది, ఆమె ఎవరు, ఆమె పేరేమిటి అనే వివరాలన్నీ తెలుసుకొని రమ్మన్నాడు. చతురిక చురుకైన యువతి, మంచి తెలివితేటలు గలది. యువరాజు ఈ విషయం తెలుసుకొని రమ్మన్నాడంటే అతను ప్రేమలో పడ్డాడని అర్థం చేసుకుంది. చారులత గురించి ఆచూకీ తెలుసుకోవడానికి బయలుదేరింది. యువరాజు చెప్పిన గుర్తుల ప్రకారం చారులత ఉంటున్న ఇంటిని సులభంగానే కనిపెట్టింది. చుట్టుపక్కల వారిని విచారించి అది చారుదత్తుడనే ఒక బ్రాహ్మణుడిది అని, అతని భార్య చాలా అందగత్తె తెలివైనదని, ఆమె పేరు చారులత అని తెలుసుకున్నది. ఇంత తెలుసుకున్నాక అసలు చారులత యువరాజు గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి అనుకున్నది. కొద్దిసేపు వేచి ఉండి చారుదత్తులు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటి తలుపు తట్టింది. చతురిక తన పేరు చెప్పి ఒకనాడు ఒక బాటసారి దాహం తీర్చుకోవడానికి మీ ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి అతను నిరూపమే ధ్యానిస్తున్నాడు. అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. చతురిక సూటిగా అడిగిన దానికి చారులత కాస్తంత సిగ్గుపడింది. తర్వాత, ఆ విషయం నీకు ఇలా తెలుసు, అతను ఎంతో అందమైన వాడు, అటువంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పింది. చతురిక ఆ సమాధానం విని తృప్తిపడింది. అతను ఎవరనుకుంటున్నావు,
ఈ దేశాన్ని పరిపాలించే రాకుమారుడు. నేను ఆయన సేవకురాలిని. నిన్ను చూసిందే తడవుగా ఆయన ప్రేమలో పడిపోయాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న చారులత, అతడు ఈ దేశాన్నేదే మహారాజైనా మరెవరైనా సరే, ప్రస్తుతం నేను పరాధీనను. నా భర్త చారుదత్తుడు. ఈ జన్మకు ఇంతే, మరో జన్మలో నేను ఆయన భార్యను కాగలనని చెప్పు అన్నది. నర్మగర్భంగా చారులత పలికిన పలుకులు విని చిత్రిక తృప్తిపడి రాజాంతఃపురానికి బయలుదేరింది. మహారాజు కీర్తిసేనుని కలిసి తను చేసిన పని యావత్తు చెప్పింది. ఆ తర్వాత, మహారాజా, మీ ఇద్దరి కలయికకు అడ్డు చారులత భర్త చారుదత్తుడే. మీరు అతని దేశాంతరం పంపితేనే మీరు కలిసేందుకు అవకాశం ఉంటుంది అన్నది. కీర్తిసేనుడు బాగా ఆలోచించాడు. చిత్రిక పలుకులలోని అంతరార్థం బోధపడింది. మర్నాడు చారుదత్తుని తన ఆస్థానానికి పిలిపించాడు. మహారాజు తనను పిలిపించినందుకు చారుదత్తుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. మహారాజు చారుదత్తునితో, పోయి నువ్వు గొప్ప తెలివిగల పండితుడు అని తెలిసింది. మేము నీకు అప్పగించబోయే పనికి నువ్వే సమర్థుడు అని మా అభిప్రాయం అన్నాడు. చారుదత్తుడు వినయంగా, మహారాజా, నేను అందుకు తగినవాడినని భావిస్తే మీరు ఏ పని చెప్పినా చేస్తాను అన్నాడు. కీర్తిసేనుడు, ఏమీ పెద్ద పని కాదు. మన పొరుగు రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజుకు నేను పంపే కానుకలను ఇచ్చి మన రాజ్యం తరఫున స్నేహబంధాలు కొనసాగించమని చెప్పి నా మిత్రుడైన ఆ రాజుకు నేను వ్రాసి ఇచ్చే లేఖను ఇవ్వాలి అంతే అన్నాడు. చారుదత్తుడు మహారాజు కీర్తిసేనుడు ఆదేశించినట్టుగా ఒక ఉత్తరాన్ని, కొన్ని కానుకలను తీసుకుని పొరుగు రాజ్యానికి చేరాడు. అక్కడ మహారాజుకు తాను వచ్చిన పని చెప్పాడు. కీర్తిసేనుడు ఇచ్చిన ఉత్తరాన్ని చదువుకుని జవాబు వ్రాసి కొన్ని బంగారు నగలను, వస్తువులను, మిఠాయిలను పంపాడు. చారుదత్తులు ఆ కానుకలను తీసుకుని కీర్తిసేనుడిని కలిశాడు. కీర్తిసేనుడు కూడా ఎంతో సంతోషించి, చెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వహించావు అని మెచ్చుకుని ఆ మహారాజు రాసి ఇచ్చిన ఉత్తరాన్ని చదివి ఆనందంగా ఉన్నదని చెప్పి మహారాజు పంపిన మిఠాయిలను తీసుకుని తన రాజ్యసభలోని వారందరికీ పంచాడు. అలాగే కొన్ని మిఠాయిలను తాను తిని కొన్నింటి చారుదత్తుడికి ఇచ్చాడు. చారుదత్తుడు కూడా వాటిని సంతోషంగా తిన్నాడు. ఆ మర్నాడు చారుదత్తుని శవం కోటకు ఒక పక్కన గల తోటలో పడి ఉండడం కొందరు చూశారు. అతను ఎలా చనిపోయినది ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆత్మహత్య చేసుకున్నాడా అనడానికి కూడా సరైన కారణాలు కనబడలేదు. చారులత పతి మరణించినందుకు తీవ్రంగా దుఃఖించింది. ఆ తర్వాత మహారాజు కీర్తిసేనుడు సభలో ఒక ప్రకటన చేస్తూ, మన మిత్రుడు చారుదత్తుడు ఇంత హఠాత్తుగా మరణించడం బాధ కలిగిస్తున్నది. ఇంతకు మునిపే ఎంతో సంతోషంగా మనం అందరం మిఠాయిలు కూడా తిన్నాము. అయితే కుటుంబం గురించి వాకబు చేయగా అతనికి పిల్లలు లేరని తెలిసింది. అయితే అతని భార్య ఇప్పుడు వితంతువు, అందగత్య అని కూడా తెలిసింది. కాబట్టి ఆమెకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత నా పైన పడింది. అందుచేత ఇక నుంచి చారుదత్తుని భార్య చారులత మా రాణివాసంలో సురక్షితంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు. ఆ విధంగా కీర్తిసేనుడు చారులతను తనదాని చేసుకున్నాడు. పాపం, బ్రాహ్మణ హత్యకు కూడా వినదీయలేదు. ప్రియుని కోసం చారులత కూడా భర్తను హతమార్చేందుకు సహకరించింది. ఇంతకు చారుదత్తుడు ఎలా మరణించాడంటే, పొరుగుదేశ రాజు పంపిన మిఠాయిలలో కొన్నింటిలో విషం కలిపి ఉంచారు. వాటిని చారుదత్తుడికి ఇచ్చారు. ఇదే కథ. ఏమిటి నువ్వు చేస్తున్న పని అని